మీరు మాట్లాడేంత వరకు నేను మీ పాదాలు వదలనత్తయ్యా. మాట్లాడండి అత్తయ్యా. అంత బెట్టు చేస్తున్నావేంటి మహేశ్వరి? కృష్ణ తన బిడ్డని పోగొట్టుకుని తల్లి కాలేకపోయినందుకు ఎంత బాధపడుతుందో నువ్వు అర్థం చేసుకోలేవా? బిడ్డని పోగొట్టుకున్న తల్లి మనసు ఎంత క్షోభిస్తుందో తెలీదా నీకు? ఆ క్షోభని భరించలేక రాశి బిడ్డ మీద ప్రేమని చూపించాలనుకోవడం నేరమవుతుందా? రాశి కృష్ణకి పరాయి మనిషేం కాదు, తన అక్క. అక్క బిడ్డ మీద ప్రేమ చూపించకుండా, అక్క బిడ్డని ఎత్తుకోకుండా ఎలా ఉండగలదనుకుంటున్నావు? కృష్ణ ఆ పాపని కావాలనేం ఎత్తుకోలేదు. పాప ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే ఎత్తుకుంది. అది అర్థం చేసుకోకుండా కృష్ణ చేసింది తప్పన్నట్టుగా నువ్విలా బెట్టు చేయడం ఏం బాలేదు మహేశ్వరి. నీ మీద కోపంతో నేను వెళ్ళిపోతాను అనలేదు కృష్ణ. వాళ్ళు నిన్నలా తిడుతుండడం భరించలేక ఆ మాట అన్నాను. నీ కడుపును మీ అమ్మ పొడుతుందని నువ్వెంతగానో మురిసిపోయావు. పుట్టే బిడ్డ కోసం ఎన్ని కలలు కన్నావో, ఎంతగా తప్పించిపోయావో నాకు తెలుసు. అలాంటి నిన్ను అర్థం చేసుకోకుండా వాళ్ళలా నిన్ను అవమానిస్తుంటే నేను తట్టుకోలేను కృష్ణ. అందుకే వెళ్ళిపోతానన్నాను. స్వామీజీ నీకు పిల్లలు పుడతారని, నువ్వు తల్లి అవుతావని చెప్పారు కదా. నీకు పిల్లలు పుట్టే వరకు ఆగలేవా? అందరి చేత మాటలు ఎందుకు పడుతున్నావు కృష్ణ? పిల్లలు పుట్టడానికి పూజ చేయడం మానేసి నా కాళ్ళు పట్టుకుంటావేంటే పిచ్చిదానా? వెళ్ళు, వెళ్ళి పూజ చేసుకో. కృష్ణ వెళ్ళమ్మా. ఎక్స్ప్రెస్లో అంత స్పీడ్గా వచ్చావేంటి? ఈ కాలంలో డాక్టర్లు చెప్పే మాటలు నమ్మలేము. నేనొక డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకే రోగం లేదని చెప్పారు. కళ్ళు తిరిగి పడిపోయి మరో డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ, లో షుగరు అన్నీ ఉన్నాయని చెప్పారు. కృష్ణకి పిల్లలు పుట్టారని ఆ డాక్టర్ చెప్పింది కూడా నిజం కాకపోవచ్చు. స్వామీజీ చెప్పినట్టు కృష్ణకి మళ్లీ పిల్లలు పుడితే మన పరిస్థితి ఏంటి? పిల్లల కోసం కృష్ణ పూజలు చేస్తోంది. ఏదో ఒకటి చేసి ఆ పూజలు జరగకుండా ఆపు. అర్థమైందా? ఎవరైనా చూస్తే అన్నింటికి భయపడితే ఏది చేయలేం.
కృష్ణ పూజ డిస్టర్బ్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. సరే